నమస్కారం. ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూసేకరణపై రైతుల ధర్నా. ఈ నెల 16న ఆర్థిక మంత్రులతో సమీక్ష సమావేశం. కృష్ణా జిల్లా విదేశీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులకు అండగా ఉండి న్యాయం చేయాలని కోరుతూ పవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. ఈ నెల 16న ఆర్థిక మంత్రులు అందరూ కలిసి సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉందని ఆత్కూరు అంజనేల అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించి పంటకు ఎగుమతి లేదని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంటకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వాళ్ళు ఆర్థిక లావాదేవీలు అన్ని కుంటుపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. అదేవిధంగా అన్ని బ్యాంకులలో ప్రజలకు సరిపడినంత డబ్బు బ్యాంకులలో ఏటీఎంలలో నింపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మార్పు కావాలని కోరుకుంటూ 500 రూపాయల నోటు రద్దు చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ని కూడా రకరకాల మార్పులు చేసి వ్యాపారస్తుల దగ్గర నుంచి కానీ ప్రజానీకం దగ్గర నుంచి కానీ ఎక్కువ డబ్బు రాబట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జీఎస్టీ పెట్టి దానివల్ల కూడా 1 జూలై నుంచి అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు వరకు కూడా ఏ వస్తువు మీద ఏ పన్ను ఉంటుంది, ఏ పన్నులకు ఏ వస్తువులు వస్తాయి అనే నిర్దిష్టమైన ఆలోచన లేదు. మరి ఈ నెల 16వ తారీఖున శ్రీనగర్లో మరి ఆర్థిక మంత్రులందరూ కూడా కలిసి సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా వస్తువుల మీద ఏ రకమైన పన్ను ఉంటుందో తెలియకుండా జీఎస్టీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేయటం వల్ల ప్రజలు కానీ వ్యాపార వర్గాలు కానీ భయోందోళన చెందుతూ ఉన్నారు. ఓ పక్క ట్యాక్సులు తగ్గిస్తాం, రేట్లు అందుబాటులో తీసుకొస్తామని చెబుతున్నారు. కానీ ప్రత్యేకించి ఆరుగాలం కష్టపడి శ్రమించినటువంటి రైతుకు మాత్రం ఈరోజు వరకు కూడా పప్పుధాన్యాలకు కానీ రైస్ కానీ మిర్చి కానీ పసుపు కానీ ఈ తృణధాన్యాలు ఏదైతే పండించారో. కృష్ణా జిల్లా విదేశీ పర్యటన ముగించుకొని రాత్రి 11:45 గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనకు ఘన స్వాగతం పలికిన మంత్రులు మరియు కార్యకర్తలు. టేబుల్ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ విద్యార్థులలో మొత్తం 6 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లగా ఈ రోజు 3 విద్యార్థులు శిఖరాన్ని అధిరోహించడం హర్షించదగ్గ విషయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి శిఖరం అధిగమించే విద్యార్థులకు ఆరోగ్యపరంగా చర్యలు తీసుకున్నామని, వీరి పట్ల సీఎం కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. మిగతా 3 విద్యార్థులు రేపు సాయంత్రం లోపు అధిరోహిస్తారని తెలిపారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, వీటికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులు గత నెల 6వ తారీఖు 11 మంది గుంటూరులో బయలుదేరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్ళడం జరిగింది. వారు ఈరోజు ఉదయం 6:05 నుంచి 7:30 లోపు వారిలో 3 పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం పూర్తి చేశారు. వారిని కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. వారు ముఖ్యంగా కృష్ణారావు సీనియర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సీతంపేట శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియా పిల్లవాడు. అదేవిధంగా సురేష్ బాబు సీనియర్ ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సి బెల్గల్ కర్నూలు జిల్లా. మరో పిల్లవాడు దుర్గారావు సీనియర్ ఇంటర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పిల్లవాడు మారేడుమల్లి తూర్పుగోదావరి జిల్లా. అంతా కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు వీళ్ళంతా.
ప్రధాని మోడీకి గాజులు జాకెట్లు పంపడం అనేది చాలా అమానుషమైన చర్య అని మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. గాజులు జాకెట్లు పంపిన వాళ్ళందరూ అసమర్థులు, అర్హత లేని వారని ఆమె తెలిపారు. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో పర్యటన చేసి విజయవంతంగా ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కొరకు, నవ్యాంధ్రప్రదేశ్ కొరకు అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం, పరిశ్రమలు పెట్టడం కోసం అనేక మందితో సంప్రదించి ఎంతోమంది సహకారం తీసుకోవడం చాలా సంతోషిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి, ఇతర దేశస్తులు కానివ్వండి, వారంతా కూడా ఎంతో సహకరించారు బాబు గారికి. రాత్రి చాలా పొద్దుపోయింది, నేను కూడా విజయవాడకి వెళ్ళి చాలాసేపు వేచి ఉండి వచ్చాను. వాళ్ళు కలుస్తాను వారిని, నెల్లూరు వెళ్ళి మధ్యాహ్నం వస్తారు, వెళ్ళి కలుస్తాను. వారికి నిజంగా ధన్యవాదాలు ఇంత కృషి చేసినందుకు రాష్ట్రం కోసం. అక్కడ ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారంతా ఘనస్వాగతం పలికినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం కోసం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దయచేసి ఇది చాలా మీడియాలో హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయం. ఈరోజు నేను ఎందుకంటే త్వరతగతిని ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మొన్న వచ్చినటువంటి అన్ని పేపర్లు కూడా మోడీ గారికి కొంతమంది ప్రతిపక్షాలు, అట్లాగే కొంతమంది మహిళలు కూడా దానిలో గాజులు పంపించారని పేపర్లో చూశాను. నేను ఆ రోజే ప్రెస్ పెట్టి ఖండించాల్సింది. నారాయణ గారి అబ్బాయి ఉదంతం జరిగిన తర్వాత నేను అటు ఇటు వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు మళ్ళీ పేపర్లో, అన్ని పేపర్లో ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి, భారతదేశ ప్రధానమంత్రి గారికి జాకెట్లు పంపించడం జరిగిందని చెప్పారు. దాని గురించి ఏమి రాశారంటే, కొన్ని పత్రికల్లో మొన్న గాజులు పంపించిన, ఇవాళ జాకెట్లు పంపించిన ప్రధానమంత్రి గారు అసమర్థుడని, చేతగాని వాడని చెప్పి ఆ దాని సింబల్గా ఇవి మేము పంపించామని పంపించిన వాళ్ళు చెప్పడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే, ఈ పంపించిన వాళ్ళు ఆలోచించాలి. గాజులు పంపించి జాకెట్లు పంపిస్తే చేతగానవడం అర్థం. అంటే వినుకొండ మండలం ఏనుగుపాలెంలో పెళ్లి భోజనం వికటించి సుమారు 100 మంది అస్వస్థకు గురి కావడంతో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న మదర్స్ డే సందర్భంగా ఇండియా ఇంటర్నేషనల్ శ్రీ వెంకటేశ్వర మందిర్లో 1116 మంది అమ్మలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమం 9:30 నుండి 2:00 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నక్క ఆనందబాబు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని తెలిపారు. బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.